श्री गुरुचरण सरोजरज निजमनु मुकुर सुधारी वरुणौ रघुवर विमल यसुजोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बलबुद्धि विद्यादेहु मोहि हरहु कलेश विकार विपदालुगा पिलवबड़े ई रेंडु दोहालतो प्रारंभमवुतुंदी तुलसीदास विरचित हनुमान चालीसा अद्दं लांटी ना मनसुनु श्री गुरुदेवुला पादपद्माल पादधूलितो शुभ्रं चेसुकुनी चतुर्विध पुरुषार्थालनु धर्मार्थ काममोक्षालनु अनुग्रहिंचे श्रीरामचंद्रुण्णि कीर्तिस्तुन्नानु ना बुद्धिहीनतनु तोलगिंचमनि हनुमंतुण्णि प्रार्थिस्तुन्नानु नालोनि दोषालनु विकारालनु तोलगिंचि बुद्धि विद्य बलान्नि अनुग्रहिंचमनि वायुपुत्रुण्णि वेडुकुंटुन्नानु अंटू तुलसीदासु ई अपूर्व श्लोकमंडलान्नि प्रारंभिंचाडु ई रेंडु दोहाल तर्वाते जय हनुमान ज्ञान गुणसागर अंटू हनुमान चालीसा प्रारंभमवुतुंदी श्रीमद् रामायणान्नि रामचरितमानस पेरिट ई लोकानिकि अंदिंचिन महाभक्त तुलसीदासु अंतकंटे मुंदुगाने अंदिंचिन अपूर्व सिद्ध साधन मंत्रं हनुमान चालीसा इंदुलो 40 चौपायीलु उंटाई चौपायी अंटे రెండేసి వాక్యాలు ఉన్న పద్యం మొత్తం 40 పద్యాల సమాహారంగా దర్శనమిచ్చే హనుమాన్ చాలీసాలో ఆంజనేయుడి వైభవాన్ని వర్ణించే చౌపాయీలు 24 హనుమంతుడితో పాటు సీతారాముల గురించి స్తుతించే చౌపాయీలు 16 చాలామంది హనుమాన్ చాలీసా హిందీ భాషలో ఉందని అనుకుంటారు తులసీదాసు ఉత్తరప్రదేశ్ ప్రాంతం వాడైనప్పటికీ హనుమాన్ చాలీసాను అవధి భాషలో రచించాడు ఈ భాషకే అవధూత భాష అని పేరు త్రేతాయుగం నాటి రామరాజ్యంలో ఈ భాషే వాడుకలో ఉండేదని అంటారు హిందీలోని జానపదుల మాట్లాడే భాషగా కూడా అవధిని వ్యవహరిస్తారు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఈ భాష వాడుకలో ఉంది కేవలం 40 పద్యాలలో హనుమంతుడి వైభవాన్ని రామచంద్రుడి మహత్యాన్ని వర్ణించటం హనుమాన్ చాలీసాలో తులసీదాసు చేసిన అతి గొప్ప ప్రయోగం కట్టే కొట్టే తెచ్చే అనే రీతిలో హనుమంతుణ్ణి శరణు వేడితే కలిగే శుభ ఫలితాలను ఇందులో తెలియజేశాడు హనుమంతుడి అనుగ్రహం కారణంగా ఈ శ్లోకానికి అంతటి మహిమ చేకూరిందని అంటారు నిజానికి గోస్వామి తులసీదాసు హనుమంతుడిపై అనేక స్తోత్రాలు రచించాడు రామచరిత మానస్లోను అనేక సందర్భాలలో స్తుతించాడు హనుమాన్ చాలీసాతో పాటు కాశీలో కొలువై ఉన్న ఆంజనేయుడిపై సంకటమోచన హనుమాన్ అష్టకం శరీర రుగ్మతలను నయం చేసే హనుమాన్ బాహుకా స్తోత్రం రచించాడు కానీ ఈ రెండింటికంటే హనుమాన్ చాలీసానే బహుళ ప్రాచుర్యం పొందింది హనుమాన్ చాలీసా ఆవిర్భావానికి ఓ చారిత్రక గాథ ప్రాచుర్యంలో ఉంది తులసీదాసు జన్మించగానే ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రాంబోలా తులసీదాసు జననాన్ని జ్యోతిష్యపరంగా అపశకునంగా భావించిన తల్లిదండ్రులు ఓ దాసికి ఆ బాలుణ్ణి అప్పగిస్తారు రాంబోలా 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు నరహరిదాసు అనే మహాయోగి ఆ బాలుణ్ణి చేరదీసి తులసీదాసుగా నామకరణం చేస్తాడు విద్యా బుద్ధులు నేర్పిస్తాడు తులసీదాసు బాల్యమంతా అయోధ్యలోనే గడిచిన కారణంగా శ్రీరాముడిపై హనుమంతుడిపై అపారమైన భక్తిభావం ఏర్పడింది తులసీదాసు దృష్టిలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాముణ్ణి ఇబ్బంది పెట్టడం కంటే ఆయన బంటు హనుమంతుణ్ణి ప్రార్థిస్తే ఇట్టే రక్షిస్తాడని విశ్వసించేవాడు తులసీదాసుకు 16 ఏళ్ల ప్రాయంలో అయోధ్యలోని ఓ పాడుబడ్డ గుడిలో దయ్యాల బెడద ఉండేది ఓ రోజున తులసీదాసు సహచరుడైన గంగారాం ఆ ఆలయంలోకి వెళ్లగా బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై భయపడతాడు విషయం తెలుసుకునేందుకు తులసీదాసు సైతం ఆ ఆలయంలోకి వెళ్ళగా బ్రహ్మరాక్షసుడు ఎదురవుతాడు అంతట తులసీదాసు ధారాళంగా హనుమాన్ చాలీసాను పఠిస్తాడు తులసీదాసు మనసులో నుంచి ఉద్భవించిన భక్తి బీజమే హనుమాన్ చాలీసా శ్రీరామబంటు అదృశ్య రూపంలో ప్రత్యక్షమై తులసీదాసును కాపాడతాడు ఆ మహత్యంతో తులసీదాసు తన అంత్యకాలం వరకు హనుమాన్ చాలీసాను అనునిత్యం పారాయణ చేసేవాడు ఇంకొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏమిటంటే తులసీదాసు హనుమాన్ చాలీసాను హరిద్వార్ కుంభమేళా సమయంలో రచించాడని అంటారు అసలు ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు రచించినది కాదనే వారు కూడా ఉన్నారు కానీ హనుమాన్ చాలీసా తులసీదాసు రచనేనని
అందులోని శైలి ద్వారా అర్థమవుతుంది. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీసతిహు లోక ఉజాగర. జ్ఞానగుణ సముద్రుడవైన హనుమంత, నీకు జయము జయము. ముల్లోకాలను ప్రకాశింపచేసే ఓ కపీశ్వర, నీకు జయము జయము. రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవనసుతనామ. శ్రీరామదూత, నువ్వు అపర బలశాలివి, అంజనీదేవి పుత్రుడవు, వాయుదేవుడి కుమారుడవు. మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతికే సంగి. మహావీరుడా, విక్రమరూపుడా, వజ్రదేహుడా, దుర్బుద్ధిని పోగొట్టి సద్బుద్ధి కలిగించే హనుమంతా. కంచనవరణ విరాజసువేశ, కానన కుండల కుంచితకేశ. బంగారు కాంతితో విరాజిల్లుతూ, అతి సుందరమైన వేషధారణతో భాసిల్లుతూ, కర్ణకుండలాలు కలిగి అందంగా ముడివేసిన కేశాలు కలిగిన ఆంజనేయుడా. హాదవజ్ర అరుధ్వజా విరాజై, కాంధే ముంజ జనేవూ చాజై. చేతిలో వస్త్రం, ధ్వజం కలిగి విరాజిల్లేవాడివి. మౌంజాన్ని, యజ్ఞోపవీతాన్ని ధరించి ప్రకాశిస్తున్నవాడివి. శంకర సువన కేసరీ నందన, తేజప్రతాప మహాజగవందన. శివాంశ సంభూతుడవు, కేసరీ నందనుడవు, అపర తేజప్రతాపాలు కలిగిన వాడివి. సమస్త లోకాలు నీకు నమస్కరిస్తాయి. విద్యావాన గుణీయతి చాతుర, రామకాజకరివేకో ఆతుర. విద్యావంతుడివి, సద్గుణవంతుడివి, అత్యంత చాతుర్యం కలిగిన వాడివి. రామకార్యాన్ని నెరవేర్చటానికి ఆతృతపడేవాడివి. ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామలఖన సీతామనబసియా. శ్రీరామచంద్ర ప్రభువు నిత్యం ఆలకించేవాడివి. సీతారామలక్ష్మణులను హృదయంలో నిలుపుకున్నవాడివి. సూక్ష్మరూపధరి సిహసిదిఖావా, వికటరూపధరి లంకజరావా. సీతామాతకు సూక్ష్మరూపంలో దర్శనమిచ్చావు, మహారూపంలో లంకను ధ్వంసం చేశావు. భీమరూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాజసవారే. భయంకర రూపంలో అసురులను సంహరించావు, శ్రీరామకార్యాన్ని నెరవేర్చావు. లాయ సజీవన లఖనజియాయే, శ్రీరఘువీర హరసి ఉరలాయే. సంజీవని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించావు. రామచంద్రుడు ఎంతో ఆనందించి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. రఘుపతి కిన్హి బహుత బడాయి, కహ భరత సమతుమ ప్రియభాయి. శ్రీరాముడు నిన్ను ఎంతగానో పొగిడి, సోదరా, నువ్వు నాకు భరతుడితో సమానమైన వాడవు అని పలికాడు. సహస వదన తుంహారో ఎసగావై, అసకహి శ్రీపతి కంటలగావై. శ్రీరాముడు నిన్ను హృదయానికి హత్తుకుని, వేయి పడగల ఆదిశేషుడు కూడా నిన్ను కీర్తిస్తున్నాడు అంటూ ప్రశంసించాడు. సనకాదిక బ్రహ్మాదిమునీస, నారద శారద సహిత అహీస. సనకసనందనాదులు, బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు. యమకుబేర దిగపాల జహాతే, కవికోవిద కహి సకైకహాతే. యముడు, కుబేరుడు, దిక్పాలకులు, కవులు, పండితులు నీ కీర్తిని ఏమని గానం చేస్తారు. తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా, రామమిలాయ రాజపద దిన్హా. నువ్వు సుగ్రీవుడికి ఉపకారం చేశావు, శ్రీరాముడితో మైత్రి కల్పించి రాజపదవి ఇప్పించావు. తుంహారీ మంత్ర విభీషణమాన, లంకేశ్వర భయ సవజగజాన. విభీషణుడు నీ సలహాను పాటించినందుకే లంకానగరికి రాజయ్యాడనే విషయం ఈ జగత్తంతటికీ తెలిసినదే కదా. యుగ సహస్ర యోజన పరభాను, లీల్యోతాహి మధుర ఫలజాను. 2000 యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన ఫలంగా భావించి అవలీలగా స్పృశించినవాడి. ప్రభుముద్రికా మేలిముఖమాహి, జలధిలాంఘికయే అచరజనాహి. శ్రీరామచంద్రుడి ఉంగరాన్ని నోట ఉంచుకుని సముద్రాన్ని లంఘించావంటే అందులో ఆశ్చర్యమేముంది? దుర్గమ కాజ జగతికే జేతే, సుగమ అనుగ్రహ తుంహరతేతే. లోకంలో ఎంతటి కష్టతరమైన కార్యమైనా నీ అనుగ్రహంతో సుగమమవుతుంది. రామతువారే తుమరఖవారే, హోతన ఆజ్ఞా వినుపైటారే.
నువ్వు శ్రీరాముని ద్వారం వద్ద కాపలా ఉంటావు. నీ ఆజ్ఞ లేనిదే ఎవరూ లోపలికి వెళ్లేందుకు వీలు ఉండదు. సభ సుకలహై తుమ్హారీ శరణ తుమ రక్షక కాహూ కో ధరణ. నిన్ను శరణు వేడితే సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. నీ రక్షణలో ఎవరూ భయపడాల్సిన అవసరముండదు. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై. నీ తేజస్సును నువ్వే నిభాయించుకోగలవు. నీ శక్తికి ముల్లోకాలు కంపించిపోగలవు. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబనామసునావై. ఓ మహావీరుడా, నీ పేరు విన్నంతనే భూతప్రేత పిశాచాలు దరిచేరవు. నాసై రోగహరై సభపీరా జపత నిరంతర హనుమతవీరా. నిరంతరం నిన్ను స్మరిస్తూ సమస్త రోగాలు నశిస్తాయి, సమస్త పీడలు తొలగిపోతాయి. సంకటసే హనుమానుచుడావై మనక్రమ వచన ధ్యానజులావై. మనోవాక్కాయాలతో ఎవరైతే హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారిని అంజనీసుతుడు అన్ని కష్టాల నుంచి కాపాడతాడు. సభపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమసాజ. శ్రీరామచంద్రుడు రాజులందరికీ కిరీటం వంటివాడు, తపస్సంపన్నులకు ప్రభువు వంటివాడు. అటువంటి రాముడి కార్యకలాపాలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తావు. ఔర మనోరథ జోకోయిలావై నోయి అతిమ జీవన ఫలపావై. హనుమంతుని భక్తుల మనోభీష్టాలు నెరవేరటమే కాక శాశ్వతానందదాయకమైన మోక్షఫలాన్ని కూడా పొందుతారు. చారోయుగ పరతాపతుంహారా హైవర సిద్ధి జగత ఉజియారా. నీ ప్రతాపం నాలుగు యుగాల్లోనూ ప్రసిద్ధం. నీ కీర్తి ఈ ప్రపంచమంతా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. సాధుసంతకే తుమరఖవారే అసుర నికందన రామదులారే. సాధుసంతుల్ని అనునిత్యం నీవు రక్షిస్తుంటావు. రాక్షసులను అంతంచేసి శ్రీరాముడి ప్రేమకు పాత్రుడవయ్యావు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత. అణిమాది అష్టసిద్ధులను నవనిధులను ప్రసాదించే శక్తిని జానకీదేవి నుంచి వరంగా పొందినవాడివి. రామరసాయన తుంహారే పాస సదా రహో తుంహ రఘుపతికే దాస. నీ వద్ద రామరసాయనం ఉంది, నువ్వు శ్రీరామచంద్రుడికి నమ్మిన బంటువు. తుంహారో భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ విసరావై. మేము నిన్ను భజించటం శ్రీరాముడికి ఆనందాన్ని కలిగిస్తుంది, జన్మ జన్మాంతర దుఃఖాలను ఉపశమింపచేస్తుంది. అంతకాల రఘుపతిపురజాయి జహా జన్మ హరిభక్తకహాయి. నీ భక్తులు మరణానంతరం శ్రీరామలోకానికి వెళతారు, తిరిగి హరిభక్తులుగానే జన్మిస్తారు. ఔరదేవతా చింతన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. స్థిరచిత్తముతో హనుమంతుణ్ణి సేవిస్తే సర్వసుఖాలను అనుగ్రహిస్తాడు. సంకట హటై మిటై సభపీరా జో సమిరై హనుమత బలవీరా. బలవంతుడు వీరుడైన హనుమంతుణ్ణి ఆరాధిస్తే కష్టాలు పీడలు తొలగి పటాపంచలవుతాయి. జై 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 హనుమాన్ గోసాయి కృపాకరో గురుదేవకినాయి. ఓ హనుమంతా నీకు జయమగుగాక. ఓ గురుదేవ మమ్మల్ని అనుగ్రహించు, మాపై కృపచూపు. యహ శతవార పాఠకరజోయి చూటహి బంధి మహాసుఖహోయి. ఈ హనుమాన్ చాలీసాను ఎవరైతే 100 సార్లు పారాయణ చేస్తారో వారు బంధాల నుంచి విడివడి సర్వసుఖాలను పొందుతారు. జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. అతి ప్రశస్తమైన ఈ హనుమాన్ చాలీసాను ఎవరు పారాయణ చేస్తారో వారు పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి పొందుతారు. తులసీదాస సదాహరిచేరా కీ జైనాథ హృదయ మహడేరా. తులసీదాసు ఎప్పటికీ శ్రీహరికి దాసుడే. ఓ ప్రభు, నువ్వు నా హృదయంలో సదా నివసించు. ఇది తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాలోని 40 చౌపాయిల్లోని అర్థం. అయితే చివరిగా మరో దోహాతో చాలీసాను ముగిస్తాడు తులసీదాసు. పవన తనయ సంకటహరణ మంగళ మారుతిరు రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభు. పవనసుతుడు, సంకటనాశకుడు, మంగళకరమైన వానర రూపుడైన హనుమంత
నువ్వు సీతారామ లక్ష్మణ సమేతంగా అనునిత్యం నా హృదయంలో కొలువై ఉండు అంటూ స్మరించి తన హనుమాన్ చాలీసాను ముగించాడు. హనుమాన్ చాలీసా పారాయణ విధానం అత్యంత మహిమ కలిగినది. కేవలం చదవటం వేరు, భక్తి శ్రద్ధలతో పఠించటం వేరు. హనుమాన్ చాలీసా పారాయణను 40 రోజులు నియమనిష్టలతో పఠిస్తే ఎలాంటి కార్యమైనా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రత్యేకించి చైత్ర పూర్ణిమ నాడు హనుమద్ విజయోత్సవం రోజున ప్రారంభించి వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే హనుమద్ జయంతి రోజున పారాయణ ముగిసేలా దీక్ష వహిస్తుంటారు. అయితే వారి వారి మనోవాకామనను అనుసరించి రోజుకు 5 సార్లు లేదా 9 సార్లు లేదా 11 సార్లు పారాయణ చేస్తుంటారు. ఇలా 40 రోజుల పాటు పారాయణ చేసి చివరి రోజున హనుమంతుడికి సింధూరం, తమలపాకులు, గారెలు నివేదిస్తే వారి కోరిక తప్పక నెరవేరుతుందని అంటారు. అయితే చైత్ర పూర్ణిమ మొదలు వైశాఖ బహుళ సప్తమి వరకే ఈ పారాయణ చేయాలనే నియమం లేదు. భక్తులు వారి వారి మనోభీష్టాలను అనుసరించి మంచి రోజుల్లో మండల దీక్ష పారాయణకు పూనుకుంటారు. అయితే పారాయణ చేసే 40 రోజులు అత్యంత నియమనిష్టలతో ఉండాలని అంటారు. బ్రహ్మచర్యం, శాఖాహార భోజనం తదితర నియమాలు పాటించటం వీటిలోని ప్రధాన అంశాలు. అర్ధాష్టమ శని, ఏలినాటి శని గ్రహదోషాలతో బాధపడేవారు, వివాహం కానివారు, కష్టనష్టాలు ఎదుర్కొనేవారు హనుమాన్ చాలీసాను అనునిత్యం పారాయణ చేస్తే వారికి ఎన్నో విధాలుగా ఉపశమనం లభిస్తుందని భక్తులు తమ స్వీయానుభవాలతో చెబుతుంటారు. ఇంతటి మహిమగల హనుమాన్ చాలీసాను గోస్వామి తులసీదాసు ఈ లోకానికి అందించటం భక్తకోటి చేసుకున్న పుణ్యఫలం. హనుమాన్ చాలీసాలోని ప్రతి అక్షరం ఆంజనేయుడి ప్రతిరూపం. అందుకే హనుమాన్ చాలీసా పారాయణ సర్వబాధా నివారణ. జై హనుమాన్.